కేంద్ర మంత్రి అశ్విని చౌబేకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన గురువారం నిరసనలు ఎదుర్కొన్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు మంత్రి కానువపై రాళ్లురువారు. నిజానికి అశ్విని చౌబే బక్సర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈరోజు అశ్విని చౌబే బక్సర్లోని బనార్పూర్కు చేరుకొని 86 రోజులకు పైగా ధర్నా చేస్తున్న రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అయితే రైతుల అసంతృప్తిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆగ్రహించిన ప్రజలు ఆయన కాన్వాయ్పై రాళ్లురువారు. అశ్విని చౌబే తన ప్రాణాలను కాపాడుకునేందుకు కారులో కూర్చొని పారిపోయింది. వాస్తవానికి భూమికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 86 రోజులకు పైగా రైతులు ధర్నా చేస్తున్నారు. 2 రోజుల క్రితం పోలీసులు వారిపై లాఠీఛార్జి చేశారు. దీంతో రైతులు పోలీసులపై ఎదురుదాడికి దిగారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగటంతో పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంపీ అశ్విని కుమార్ చౌబే ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకునేందుకు వచ్చారు. ఇది ఇలా ఉండగా ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు. ఆందోళనకు గురైన రైతుల మధ్య అశ్విని చౌబే ప్రసంగిస్తున్నప్పుడు దీంతో రైతులు ఆయనను ఇన్ని రోజులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. 86 రోజులకు పైగా ఉద్యమం కొనసాగుతుంది. దీనిపై అశ్విని చౌబే సరైన సమాధానం చెప్పలేదు. జర్నలిస్టులు కూడా ఇదే ప్రశ్నను కేంద్ర మంత్రిని అడిగారు. ఆ తర్వాత అశ్విని చౌబేకు ఇబ్బందులు తలెత్తాయి. అశ్విని చౌబేకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేయటం ప్రారంభించారు. రైతుల్లో ఉత్కంఠ వాతావరణం చూసి అశ్విని చౌబే అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ బనార్పూర్లో అశ్విని చౌబేకు వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో రైతులు రాలురువారు. అనంతరం భద్రతా సిబ్బంది వారిని అరెస్టు చేశారు. అశ్విని చౌబేని బనార్పూర్ నుంచి రక్షించి తీసుకెళ్లారు.